हाय फ्रेंड्स, वेलकम टू वेदा किचन एंड ब्यूटी टिप्स। ना चैनल मोदटिसारी चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल आइकन कूडा आल अने ऑप्शन तो क्लिक चेयंडी। नेनु ई वीडियो पेट्टिना मीकु नोटिफिकेशन तप्पकुंडा वस्तुंदी। मीकु ई रोजु एग् शेल्स मनम एन्नि रकाल यूज चेसुकोवच्चो చూపిస్తాను। మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీకు వీటి ఉపయోగం ఎలానో మీకు అర్థమైపోతుంది। నేను ఒక 3 టైప్స్ గా వీటిని ఉపయోగించాను, ఇంకా ఎక్కువ కూడా మీకు ఐడియా వస్తుందండి ఈ వీడియో చూడడం ద్వారా ఎలా ఉపయోగించుకోవాలో। వాటిని ఒక చిన్న చీకుకు గుచ్చి నేను అలా లైట్ గా కొంచెం స్టవ్ పైన హీట్ చేశాను, ఎందుకంటే వాట్లో మనం ఎగ్ కొట్టిన తర్వాత కొంచెం లైట్ లైట్ గా జిగురులాగా ఉంటుంది కదా, సో దాని కోసం నేను అలా హీట్ చేశాను। మిక్సీ జార్ బ్లేడ్లు మనం ప్రతిరోజు ఉపయోగిస్తాం కాబట్టి అవి పదును కోల్పోతాయి కదా, మీరు ఒకసారి ఇలా ఎగ్ షెల్స్ వేసి మిక్సీ చేయండి, వాటికి ఆటోమేటిక్ గా షార్ప్నెస్ అనేది వస్తుంది। అలా మనము ముందుగా వెయిట్ చేసుకున్న ఎగ్ షెల్స్ అందులో వేసుకోవాలి। నేను ఒక 6 ఎగ్స్ ఎగ్ షెల్స్ మాత్రమే కలెక్ట్ చేశాను, వీలైతే మనం చాలా ఎక్కువ వేసుకొని పడితే ఇంకా షార్ప్నెస్ బాగా వస్తాయి। చూడండి అలా వేసుకొని ఇలా మంత్లీ 3-4 టైమ్స్ చేయడం ద్వారా మనకు బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉండి మనం ఏది మిక్స్ చేసినా చాలా త్వరగా మిక్సీ అయిపోతాయండి। అందులో కొంచెం మామూలు salt వేసాను, నా దగ్గర కల్లుప్పు లేదండి, అదే దొడ్డుప్పు అంటారు కదా అది లేదండి, అది వేసినా కూడా మనకు మంచి షార్ప్నెస్ వస్తాయి బ్లేడ్స్ అనేవి। అలా మిక్స్ చేసుకోవాలి, బాగా మెత్తగా మిక్స్ చేయాలి। చూసారు కదా, అలా నేను ఒక 5-10 మినిట్స్ వరకు మిక్స్ చేశాను, త్వరగానే మిక్సీ అయిపోతాయి, బట్ మనం అలా వేసి తిప్పుతూ ఉండాలి బ్లేడ్ మంచి షార్ప్నెస్ రావడం కోసము। ఇప్పుడు ఇలా వచ్చిన పౌడర్ని మనము వేస్ట్ చేయకుండా నేను ఎలా ఉపయోగించానో చూడండి చూడండి, తర్వాత దాన్ని నేను శుభ్రంగా కడిగాను, మంచి షార్ప్నెస్ వచ్చింది। మీరు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। ఇందాక ఎగ్ షెల్ పౌడర్ని చూసారు కదా, నేను స్టవ్ క్లీన్ చేయడానికి దాన్ని యూజ్ చేశాను, చాలా బాగా క్లీన్ అయిందండి। మనకు ఆయిల్ మరకలు మిగతా ఏవి స్టవ్ పైన మనకు ఎంత జిడ్డు మరకలు ఉన్నా కూడా అలా రుద్దేయాలి మనము, కొంచెం వాటర్ లైట్గా వేసి అలా రుద్దాలి। అందులో salt కూడా మిక్స్ అయింది కాబట్టి చాలా బాగా క్లీన్ అయిందండి, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। అలా చేత్తో రుద్దాలి, మనకు ఎక్కడెక్కడ జిడ్డు ఉందో అక్కడక్కడ రుద్దుకొని దాని తర్వాత శుభ్రంగా కడుగుతే చాలా క్లీన్ అయిపోయిందండి। మీకు చూడండి వీడియోలో చూపిస్తాను కడిగిన తర్వాత కూడా, చూసారు కదా నేను ఇంకా దాన్ని క్లాత్తో తుడవలేదు, చాలా బాగా క్లీన్ అయిపోయింది। తర్వాత అలా వచ్చిన ఎగ్ షెల్ పౌడర్ని కూడా మీ దగ్గర గులాబీ చెట్టు కానీ ఇంకా మిగతా ఏ చెట్లు కానీ ఉంటే అలా వేశాను, నేను అలోవేరా చెట్టుకు వేశాను, దాంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి, చెట్లు బాగా మంచిగా పెరుగుతాయండి। నచ్చిందా మీకు ఈ వీడియో అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో వీడియోతో కలుద్దాము, బాయ్ బాయ్।